తమరి కీర్తి సదా పెంపొందుగాక. ఓం నమః శివాయ. శివచరణుని గృహానికి తమకి స్వాగతం. శ్రీ శివచరణ శెట్టి గారు, పరమేశ్వరునికి మీపై అపార కృప ఉంది. దానవీర రూపులుగా తమరి కీర్తి దూర దూరాలకు వ్యాపించింది. తమరి కీర్తిని వినే మేము మీ వద్దకు వచ్చాము. తమరు? నేను బ్రహ్మచారి శివనందనుని. ఇక ఈమె దుఃఖంలో ఉన్న మా సోదరి సుమతి. అయితే మీరు కూడా మాలాగే శివభక్తులన్నమాట. మీరు ఇచ్చట నుండి నిరాశపడి వెళ్ళకూడదు. చెప్పండి, నేను మీకు ఏం సహాయం చేయగలను? ఈ దుఃఖితురాలైన మా సోదరిపై కృప చూపి మీ ఇంట్లో ఆశ్రయం ఇయ్యండి. నేను ఒక సర్వసంగ పరిత్యాగినైన బ్రహ్మచారిని. ఈ విషయంలో ఈమెకు తమరు సహాయం చేయగలిగినంతగా నేను మరి చేయజాలను. ఏమిటి సంగతి శెట్టి గారు? ఇంత పెద్ద దానవీరుడు అనిపించుకున్న పిమ్మట కూడా మీరు ఈ నిరాశ్రితురాలికి ఆశ్రయమీయలేరా? సామాజిక నీతి నియమాలను అనుసరించి నేను ఒక పరస్త్రీకి నా ఇంటిలో ఆశ్రయమీయడానికి అసమర్థులను బ్రహ్మచారి. తమరు ఈమె నివాసానికై ఏర్పాటు ఇంకెక్కడైనా చేయండి. నేను ఇక ఎటువంటి సహాయాన్నైనా చేయడానికి సిద్ధమే. నా ఇబ్బందిని గ్రహించగోరుతాను. శెట్టి గారు, మీరు మా యొక్క ఆశలన్నిటినీ తుంచివేసి ఈ నిస్సహాయురాలను దుఃఖ సముద్రంలో పడేశారు. ఈ నిరాశ్రితురాలు మీ ఇంటిలో ఒక మూల పడి ఉండగలదు. మాకు కూడా కొంత పరువు ప్రతిష్టలు ఉన్నాయి బ్రహ్మచారి. అటువంటి ప్రతిష్టకు విరుద్ధంగా నేను ఎటువంటి కార్యాన్ని చేయజాలను? ఒకవేళ నేను అలా చేస్తే వేరొకరికి ఏ విధంగానూ సహాయం చేసే పరిస్థితిలో ఉండలేను. క్షమించండి, క్షమించండి. ఈ విషయంలో మాత్రం నేను ఏ సహాయమూ చేయలేను. పద సోదరి సుమతి, ఒక శివభక్తుడే ఇంకొక శివభక్తునికి సహాయం చేయలేకపోతే ఏమనుకోవాలి? ఒక్కటే మాట, నీ యొక్క దౌర్భాగ్యం చాలా కఠోరమైందని. ఓం నమః శివాయ. ఒక ఉపాయం ఉంది బ్రహ్మచారి. ఏమిటది? నా ధర్మపత్ని ఈమెకు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకున్నట్లయితే నేను మీ మాటను తప్పక ఒప్పుకోగలను. ఆమె గర్భవతి కూడాను. ఈ సమయంలో ఆమెకు ఒక ఆడమనిషి సహాయం తప్పక అవసరం ఉంటుంది. రండి నాతో పాటు. ఏమంటారు మునిసబు గారు, మన శెట్టిగారి భార్య ఈ మహిళకు ఆశ్రయం ఇస్తారా? ఎప్పటికీ ఎవరు. శెట్టిగారి భార్య స్వభావం మీకు తెలియదా? ఇదిగో నిన్నే వింటున్నావా? ఓసారి ఇక్కడికి రా. ఏమిటి సంగతి? మీకు తెలుసు కదా, ఇలాంటప్పుడు నాకు లేవడం కూర్చోవడం ఎంత కష్టంగా ఉంటుందో. మీరే లోపలికి రండి. రండి, రండి. కొంచెం కష్టపడి లేవడానికి ప్రయత్నించు ధనశ్రీ, నీకు పుణ్యం చేసే అవకాశం వచ్చింది. ఎవరు వీరు? నేను బాలబ్రహ్మచారి శివనందను. ఈమె నా దుఃఖిత సోదరి సుమతి. కొద్ది రోజుల క్రితమే బాలింత అయింది. నువ్వు గనక ఒప్పుకున్నట్లయితే మనం ఈ నిరాశ్రితురాలికి మన ఇంట్లో ఆశ్రయం ఇవ్వవచ్చు. నిరాశ్రిత ముఖం చూస్తే ముచ్చటగా రాజకళ్ళ ఉట్టిపడుతూ ఉంది.
ఈమెకు ఆశ్రయం కావాలా? మీరనుకున్నదంతా నిజమేనమ్మా, కానీ నా భాగ్యరేఖ నాతో నా పసిబాలునితో క్రూరంగా ఆటలాడింది. ఒక రాజ్యపు రాణి ఒక బిచ్చగత్తగా మారిపోయింది. మీరు గనక నా వ్యధను కథను వింటే మీకు నా మాటల మీద తప్పక విశ్వాసం ఏర్పడుతుంది. ఓర్కో తండ్రి, ఏడవకు. నేను ఈ బ్రహ్మచారికి బాగా స్పష్టపరిచి చెప్పాను. మా శ్రీమతి కూడా ఒప్పుకుంటేనే ఈమెకు మా ఇంట్లో ఆశ్రయం ఇవ్వగలము అని. మీరు ఈ దుఃఖితురాలికి ఆశ్రయం ఇవ్వని పాపాన్ని నానెత్తిన రుద్దాలని చూస్తున్నారా? సోదరి సుమతి, నీ కళ్ళనీళ్లే నాకు విశ్వాసం కలిగిస్తున్నాయి. నీ దుర్భాగ్యం నిన్ను వెంటాడుతోందని నీవు చూస్తున్నావుగా. నేను కూడా త్వరలో తల్లిని కాబోతున్నాను. వివాహానంతరం బహుకాలానికి భగవంతుడు శివునికి మా మీద కృప కలిగింది. ఇక శీఘ్రంగా పుత్రుడు జన్మించే ఆ శుభగడియ వస్తోంది. మా యొక్క శుభాకాంక్షలను అందుకోండి. ధన్యవాదాలు. మాతో ఉండి మాకు సహాయం చేయి. నీకు తెలుసునా బ్రహ్మచారి, మాపై ఆ పరమశివుల కృప 16 సోమవారాల వ్రతం చేసిన పిమ్మటే కలిగింది. మేమిద్దరం కలిసి వ్రతం చేశాం. మా సోదరి కూడా ఈ సోమవారం నుండి 16 సోమవారాల వ్రతం చేస్తోంది. అయితే ఇక అది మరీ మంచి మాటయే. ఇప్పుడు నీ కష్టాలన్నీ కూడా అంతమైపోతాయి. శెట్టి గారు, మీ ఇద్దరికీ కృతజ్ఞుడను. దుఃఖితురాలైన నా సోదరి నా మేనల్లుడు చింత నుండి విముక్తుణ్ణి. ఓం నమశివాయ. ఓం నమశివాయ బ్రహ్మచారి. సోదరి, అప్పుడప్పుడు వచ్చి నిన్ను కలుసుకుంటూ ఉంటాను, నాకు సెలవిప్పించు. సోదరా, నీవు నాకు నా బిడ్డకు చాలా మంచి ఉపకారం చేశావు. నేను ఈ ఉపకారాన్ని జీవితాంతం మర్చిపోలేను. లేదు సోదరి, లేదు. ఈ ఉపకారం భగవంతుడు శివునిది. ఆయన నన్ను నీ వద్దకు సమయానికి పంపకపోయినట్లయితే నేనేమి చేయగలను? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సోదరి సుమతి, ఇక నీవు నిశ్చింతగా ఉండు. రా సోదరి. సోదరి, నీవు నీ పేరు చెప్పనీ లేదే. నిన్ను శ్రీమంతిని అననా లేక? శ్రేష్ఠి గారు ధనప్రాప్తి కావాలనే ఆశతో నా పేరు ధనశ్రీ అని పెట్టారు. కానీ నా పాత పేరు పార్వతి. పార్వతి? శివపార్వతులను నమ్ముకున్న వారికి ఎలాంటి ఆపదలు రావు. పూర్తి నిష్ఠతోటి 16 సోమవారాలు వ్రతం చేస్తానని శపథం చెయ్యి. నీకు శుభం కలుగుతుంది. సోదరి, నేను ఆ బ్రాహ్మణ స్త్రీ చెప్పినట్లుగా 16 సోమవారాల వ్రతం ప్రారంభించాను. కానీ మరి నాకు పూజా విధానం ఏమీ తెలియదు. నా కోరిక ఏమంటే సరి అయిన పద్ధతిలో పూజ చేసి ఆ వ్రతాన్ని చెయ్యాలని. 16 సోమవారాల వ్రతం దేవసేని ఏకాదశి తరువాత ప్రథమ సోమవారంతో ప్రారంభమై దేవప్రబోధిని ఏకాదశితో పూర్తి అవుతుంది. సోదరి, మా కుటుంబ పురోహితుడు నిన్ను శివమందిరానికి తీసుకువెళ్ళి విధి ప్రకారం నీ చేయి వ్రతం చేయిస్తారు. పుత్రీ సుమతి, 16 సోమవారాల వ్రతం అతి పుణ్యమైనది, ఫలదాయకమైనది. దీనివల్ల పరమేశ్వరుడు, పార్వతీమాత ప్రసన్నులవుతారు. పార్వతీమాత కృపతో నేనలాగే చేశాను.
ఆ సోమవారం నాడు ప్రాతకాలానికి ముందు బ్రహ్మముహూర్తాన లేచి ప్రసన్న చిత్తంతో మనసును దేహాన్ని శుద్ధి చేసుకుని పరమేశ్వరుని మందిరానికి వెళ్ళవలైను. ఆవేళ కలహాలు దుర్వచనాల నుండి దూరంగా ఉండడం అనివార్యం. జంధ్యంతో సమానమైన పసుపు రంగు నూలుతాడును 4 పోగులుగా కంఠంలో ధరించాలి. ఈ తాడును వ్రతం పూర్తయ్యేంత వరకు ధరించి ఉండాలి అనండి. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. పరమేశ్వరుని పూజ చేసే ముందు ధూపదీపాలను వెలిగించాలి. ఆ పిమ్మట శివలింగాన్ని నీళ్లు పాలతో అభిషేకం చేయాల్సి ఉంటుంది. ఆ పిమ్మట పెరుగు, చక్కెర, నెయ్యి, తేనెలు పోసి గంధం, పసుపు, కుంకుమ, సింధూరం, అక్షింతలు, పువ్వులు, బిల్వపత్రాలతో పూజ చేయడం ఆవశ్యకం. ఆ పిమ్మట తాంబూలం, పళ్ళు, పూలు, నారికేళం ఆదిగాగల వాటితో నైవేద్యం సమర్పించాలి అనండి. ఓం నమశివాయ అన్నాక పూజ ప్రారంభించండి. దాని పిమ్మట పరమేశ్వరునికి హారతినివ్వవలసింది అనండి. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. పుత్రి, శ్రావణ మాసంలో 4, భాద్రపదంలో 4, ఆశ్వయుజంలో 4, కార్తీక మాసంలో 4 సోమవారాలు. ఈ ప్రకారంగా 16 సోమవారాల వ్రతం పూర్తయిన పిమ్మట 17వ సోమవారాన 5 పావు సేర్ల గోధుమ లడ్డూలు చేసి వ్రతానికి ఉద్వాసన చేయడం ఆవశ్యకం. ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచిపెట్టాలి. ఈ ప్రకారంగా 16 సోమవారాల వ్రతాన్ని చేస్తే మనసులోని సమస్త మనోవాంఛలు పూర్తవుతాయి అనండి. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. వజ్రసేనుని అహంకారం ఇంకా అతని శిరస్సుకెక్కి పలుకుతున్నట్టుంది. అతని కోరికమేం అతని భవనానికి వెళ్ళి అతనికి ఊడిగంచెయ్యాలని. రాజగురువులమై మమ్ము మేము హీనపరచుకోవాలా? అలా ఎప్పటికీ జరగకూడదు, అలా ఎప్పటికీ జరగదు. ప్రత్యక్షంగా వజ్రసేనుడు మా హెచ్చరికకు భయపడి ఇక్కడికి వస్తున్నట్టుంది. రాక తప్పదు కదా. ప్రణామం గురువర్య. ఆ మంత్రి సుదంత, రాజునయ్యారని వజ్రసేనుడి అహంకారం అంత పెరిగిపోయిందా? మేము పదే పదే చేసిన ఆహ్వానాన్ని అవహేళన చేస్తాడా? స్వయంగా రావడం బదులు అతను నిన్ను పంపిస్తాడా? క్షమించండి గురుదేవ, మహారాజు ఇక ఈ ఆశ్రమానికి రారు. ఏమిటి వాగుతున్నావు నీవు? నేను నిజం చెప్తున్నాను గురుదేవ, ఆయన ఇక్కడికి రాకూడదని నిశ్చయించారు. మీకు ఆయన కలవాలని ఉంటే మీరే స్వయంగా అక్కడికి వెళ్ళండి. ఈ అవమానానికి పరిణామం ఏమిటో తెలుసా? మీకు నేను విన్నవించుకుంటున్నాను, మీరు అక్కడికి వెళ్ళవద్దు. అదే ఉత్తమం. మహారాజు ఇప్పుడు ఎంతో శోకంలో ఉన్నారు.
ఎవరిని కలుసుకోవటం ఆయనకి ఇష్టం లేదు. నీవు నీ అధికారాన్ని అతిక్రమించిపోతున్నావు మహామంత్రి సుదంత. తమరు కూడా పదే పదే తమ పరిధిని అతిక్రమించారు రాజగురువు దుర్జటి. మహారాజు మహారాణిల వివాహం పెంబట వారి జీవితాలను అస్తవ్యస్తం చేయ మీకు ఎలాంటి అధికారమూ లేదు. మహామంత్రి, నీకు తెలుసా నువ్వు ఎవరిని అవమానిస్తున్నావో? నేను మిమ్మల్ని అవమానించడానికి రాలేదు గురుదేవ. నేను మీకు యథార్థ పరిస్థితిని తెలియజేయవచ్చాను. మీ యొక్క ఆదేశంతో మహారాణి సుమతిని, ఆమె నవజాత శిశువుని బహిష్కారం చేసినందుకు మహారాజుకు ఘోర పశ్చాత్తాపంగా ఉంది. వారికి మిమ్మల్ని కలుసుకోవటం ఇష్టం లేదు. ప్రణామం. సుదంత, నీవు వజ్రసేనుడు ఇద్దరు మా క్రోధాగ్ని నుంచి తప్పించుకోలేరు. శాంతించండి గురుదేవా, శాంతించండి. దయచేసి మీ క్రోధాన్ని వ్యర్థం చేయకండి. దానివల్ల మీ తపస్య, మీ యొక్క ఆరాధనల పుణ్యము నష్టమైపోతుంది. మాకు శిష్యుడవై మాకే నీతులు చెబుతున్నావా? ముందిది చెప్పు. మా ఆజ్ఞ లేకుండా నీవెక్కడ దృశ్యమయ్యావు? అది చెప్పటం అవసరమని నేను అనుకోను మహాపండిత దుర్జటి. నేను అనుకున్నది మీకు శిష్యుడనై మీ వద్ద నుండి నేనేదైనా పొందగలనని. కానీ మీరు నా మనశ్శాంతినే పోగొట్టేశారు. ఏమిటా ప్రేలాపన? అవును, అక్షరాలా నిజం చెబుతున్నాను మహాపండిత దుర్జటి. ఒక గురువు శివభక్తి వల్ల ప్రాప్తించిన సిద్ధి పేరుతో నిర్దోషులను నిరాధారులను చేస్తే ఆ గురువుకి శిష్యుడై ఉండి నేను దుర్గతిని పొందగోరను. మీకు కూడా దుర్గతి నుండి తప్పించుకోవాలనుంటే క్రోధం, అవమానం, ప్రతీకార భావాలు మనసు నుండి తీసివేయండి. వాటి వల్ల మీకు ఏ కార్యసిద్ధి కాజాలదు. ఇతని ప్రేలాపనలను కట్టుపెట్టు. ప్రలాపాలు కావు, ఇవి కటిక నిజాలు. అవి మీకు ఈవేళ వినిపించి తీరుతాను. మీ యొక్క శిష్యుడనవడం వల్ల నేను సుమతికి సహాయం చేసి మీ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేశాను. సుమతిని సర్వనాశనం చేయడానికి మీరు మీ శాయశక్తులా కూడా ప్రయత్నం చేశారు. ఇప్పటికీ మించిపోలేదు మహాపండిత. ఇతరులకు చెడు తలపెట్టడం మానివేయండి, లేదా మీరు ఆ పరమేశ్వరుని కోపానికి తీవ్రంగా గురి అవుతారు. నిన్ను చూస్తే దుష్ట కృతజ్ఞ శిష్యుడలాగున్నావు. ఈవేళ నీ మృత్యువు నా చేతిలో. నారాయణ నారాయణ. అవును అవును, స్వయంగా ఆ పరమేశ్వరుడే నన్ను మీ శిష్యుడయ్యేందుకు ఇచ్చడకు పంపారు, మీ శివభక్తిని తెలుసుకునేటందుకు. కానీ మీ శివభక్తి సత్వహీనమైనది. పరమేశ్వరుడే మిమ్మల్ని రక్షించుగాక. నారాయణ నారాయణ. దేవర్షి నారద, శివశంకర, ఇప్పుడేమవుతుంది?